చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి అలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులుగా పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా చాలా మంది అభ్యర్థులు తమ అప్లికేషన్స్ అయితే ఇస్తూ వస్తున్నారు. తాజాగా గడువు కూడా ముగుస్తుందని తెలియడంతో చాలా మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్కి వచ్చి వారు అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. కొంత కోలాహలం కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద. ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రస్తుతం తాజాగా అప్లికేషన్ సంబంధించిన గడువు కూడా ముగుస్తనే సమాచారంతో చాలా ప్రాంతాల నుంచి అభ్యర్థులంతా వచ్చి వాళ్ళంతా కూడా అప్లికేషన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా అభ్యర్థులకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా భారీగా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడికి అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర పార్టీలు ఉన్న వాళ్ళంతా కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వార్ రూమ్ ఇన్ఛార్జి సోమశేఖర్ ఉన్నారు. ఇప్పటివరకు ఇన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఈ రోజే లాస్ట్ గడువు అని అంటున్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే కదా ఆన్లైన్ పేమెంట్స్ సంబంధించి కూడా చేస్తున్నారు పరిస్థితి. పేమెంట్స్ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన అభ్యర్థులకి. ఇప్పటికే ఒక ఫీజు అనేది కూడా నిర్ణయించిన దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం వార్ రూమ్ ఇన్ఛార్జ్ సోమశేఖర్ ఉన్నారు. సార్, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఈ రోజు ఆఖరి రోజు అని అంటూ ఉన్నారు, ఇంకేమైనా టైం ఏమైనా పొడిగించారా, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఇప్పటివరకు అయితే అసెంబ్లీ పార్లమెంట్ మొత్తంగా కలిపి నిన్నటి వరకు అయితే 850 అప్లికేషన్స్ వచ్చినాయి అండి. ఒక పార్లమెంటే దాదాపుగా 150 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తంగా 850 అప్లికేషన్స్ వచ్చినాయండి రాష్ట్ర వ్యాప్తంగా. ఆఖరి గడువు అనేది నిన్నటితో అనుకున్నాం, కానీ వస్తున్నటువంటి ఆశావాహుల్ని యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించి డేట్ అనేది పొడిగించడం జరిగింది. ఈ నెల 29 వరకు కూడా గడువు పొడిగించారండి. ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయి సార్ అప్లికేషన్? అంటే అలా ఏం లేదండి, పర్టికులర్గా ఒక ప్రాంతం నుంచి ఎక్కువని ఏం లేదు. యావరేజ్గా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అన్ని ఏరియాలో కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఇవాళ రోజున అప్లై చేస్తున్న వాళ్ళు కూడా అన్ని రంగాల నుంచి, అన్ని సామాజిక నేపథ్యాల నుంచి, అన్ని వయోవృత్తుల నుంచి, అన్ని రకాల సామాజిక కోణాల నుంచి, యాజ్ వెల్ యాజ్ అనేక వృత్తుల నుంచి, అనేక వయో పరిమితుల నుంచి కూడా వస్తున్నారు. మీరు చూసినట్లయితే ఈరోజే మన గుంటూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు గారు కూడా గుంటూరు పార్లమెంట్కి ఈరోజు అప్లై చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు వారు ఇక్కడే ఉన్నారు. ఆయన గుంటూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వేరే జిల్లాల నుంచి కూడా ఆఖరి గడువు అనేది తెలియడంతో చాలామంది కూడా రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంతమంది సార్, ఎంపీలకు సంబంధించి విడివిడిగా విడివిడిగా అంటే పార్లమెంట్ అయితే 150 వరకు వచ్చారండి. మొత్తంగా 25 పార్లమెంట్ స్థానాలకు గాను 150 అప్లికేషన్స్ వచ్చినాయి. రిమైనింగ్ అన్నీ కూడా అసెంబ్లీ నుంచే వచ్చినాయి అండి. 175 స్థానాలకు గాను 700 పై చిలుకు అసెంబ్లీ స్థానాలకు అప్లై చేశారు. 29 వరకు పొడిగించారు డేటు, ఈ నెల 29 ఫిబ్రవరి 29 వరకు కూడా పొడిగించారు. పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ మోడల్లో కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైట్ ప్లాట్ఫామ్ అని చెప్తామండి. మీరు చూసినట్లయితే ఇవాళ రోజున అన్ని రకాల వర్గాలకి కూడా సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుందని నమ్మి బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి ఇవాళ రోజున ఇన్ని రకాల అప్లికేషన్స్ వస్తున్నాయి. మారిన నాయకత్వ మార్పు ప్రభావం వల్ల అయితేనేమి, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల వల్ల అయితేనేమి, మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్ర ప్రభావం వల్ల అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల్లో మార్పు దిశగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రభావం అయితే కానీ, అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడదాం సార్, మీరు ఏ కాన్స్టిట్యూన్సీ వచ్చారు, ఏ జిల్లా నుంచి వచ్చారు? గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేయడానికి అభ్యర్థిని ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా, కాపు సాధికారిక విభాగం చైర్మన్గా అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మరి సేవ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ సేవ చేసే అవకాశం అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు. 78-83లో రాజశేఖర్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అయితే కాంటెంపరీగా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా గవర్నమెంట్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి అట్లనే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతూ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈ ప్రాంతంలో అమ్మాయి షర్మిలమ్మ గారు టూర్ పోగులో ఎన్ని చూసిన తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ వైపు ఉత్సాహంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పాటు చేస్తామని చెప్పే నమ్మకం విశ్వాసం మాకుంది. అదే దేశంలో కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావాల్సిన వస్తుంది. ఇవాళ కరువు ఉంది, కరువు తాండవిస్తూ ఉంది, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కుటుంబం మధ్యతర కుటుంబీలు పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధనికులు ధనికులు వద్దానే కానీ పేదలకు కానీ మధ్యతర కుటుంబాలకు కావాల్సిన సంస్కరణలు ఈ ప్రభుత్వం తీసుకురాకపోయింది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర ఆర్థిక సంవత్సరాలు కానీ అనేక రకాల గరీబ్ పటేవ కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాల్ని ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ నేతలు మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా పివి నర్సా గారు అనేక మంది అనేక రకాలుగా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఎప్పుడు ఏది అవసరమో ప్రజలకి అది చేసే శక్తి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో. మీరు గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారా, గెలిచారా? 1983లో నేను ఎమ్మెల్యేని కాంటెంపరీ నాతో పాటు. గుంటూరు అన్ను గుంటూరు గుంటూరు వెస్ట్మెల్ గారి నుంచి చంద్రబాబు నాయుడు నాతో పాటు కాంటెంపరీ, వెంకయ్యనాయుడు కాంటెంపరీ, రాజశేఖర్ గారు కాంటెంపరీ, అనేక మంది నాయకుల దగ్గర వాళ్ళకి సహాయ సహకారం అందించే అవకాశం నాకు కలిగింది. మొత్తంగా అయితే 78 నుంచి 83 వరకు అప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబుతో ఎమ్మెల్యేగా, అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గుంటూరు నుంచి పోటీ చేసి గెలిపొందినటువంటి ఈశ్వరరావు గారు, పివి నరసింహరావు శిష్యుడిగా కూడా పేరుంది. ఆయన ప్రస్తుతం అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇచ్చి గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నాం. వీళ్ళే కాదు, చాలామంది కాంగ్రెస్ పార్టీలో చాలా సైలెంట్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అప్లికేషన్స్ వాస్తవంగా ఈరోజు ఆఖరి డేట్ అని ప్రకటించారు. కానీ అనూహ్య స్పందన పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో కొంత డేటు పొడిగించారు. ఈ నెల 29 వరకు అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలంటే వాళ్ళ అప్లికేషన్ స్వయంగా తీసుకొచ్చి ఇవ్వచ్చని కూడా ఇన్ఛార్జ్ ఇక్కడ వార్ రూమ్ ఇచ్చే సోమశేఖర్ చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక కోలాహల వాతావరణం కనబడుతుంది. పోటీ ఇచ్చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ట్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.